ఈరోజు పుష్యమాసం కృష్ణపక్షం విదియ తిథి శనివారం కలియుగ ప్రత్యక్ష దైవం ఒక్కొక్క యుగములో భగవంతుడి యొక్క శక్తి ఒక్కొక్క రూపంలో ఈ భూమి మీదకి వచ్చింది ఒక్కొక్క సందర్భములో రావణవధార్తం వచ్చింది రామచంద్రమూర్తి వారి యొక్క రూపమైతే అవతారమైతే కంసాది దుష్టులను సంహరింపజేయడం కోసం సంహరించడం కోసం వచ్చినటువంటి దివ్యమైన అవతారం కృష్ణావతారమైతే మరి కలియుగములో ఎవరున్నారయ్యా రాక్షసులు కలియుగంలో రాక్షసులంటూ ప్రత్యేకంగా లేరండి ప్రతి మనిషిలో ఉండేటువంటి రాక్షసత్వం పోవాలి అనేటువంటి ఉద్దేశంగా కలియుగంలో వరదుడిగా వైకుంఠాన్ని వదిలిపెట్టి వచ్చాడు వెంకటేశ్వర స్వామి అలాంటి కలియుగ వరదుడైనటువంటి వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి రోజు శనివారం జాతక చక్రంలో శని బాధలు పోవాలన్నా అలాగే సంకల్పించినటువంటి సర్వ కార్యక్రమాలు దిగ్విజయంగా కొనసాగాలన్నా అఖండమైన వైభవమైనటువంటి ఐశ్వర్యం ప్రాప్తించాలి అన్నా అన్నిటికీ మూలం ఆ వెంకటేశ్వరుడి యొక్క దివ్యమైన అనుగ్రహమే అలాంటి ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే ఏం చేయాలి పరమ పవిత్రమైనటువంటి ఈ మంత్రాన్ని మనం అఖండంగా అద్భుతంగా 11 మార్లు ఈ రోజు గనక జపం చేసినట్టయితే కలియుగ ప్రత్యక్ష వరదుడైనటువంటి ఆ వెంకటేశ్వరుడు ఆపద ముక్కులవాడి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం చాలా సులభంగా మనం పొందగలం అలాంటి పరమ పవిత్రమైన శక్తివంతమైన మంత్రాన్ని ఈరోజు మనం స్వీకరించబోతూ ఉన్నాం పాయాత్మా వెంకటేశ మనకామన కల్పశాఖి పాయాత్మా వెంకటేశ మనకామన కల్పశాఖి పాయాత్మా వెంకటేశ మనకామన కల్పశాఖి కల్పవృక్షము కోరుకుంటే చాలు పక్కవాడి కూడా చెప్పాల్సిన అవసరం లేదండి ఆ చెట్టు నీడలోకి వెళ్ళి మీ మనస్సులో ఏం కోరుకుంటే ఆ కోరిక తీర్చేటువంటి ఒక వృక్షం ఉన్నదట ఎక్కడ దేవలోకంలో అది మన భూలోకంలో ఉంటే బాగుండు కదా అనుకుంటున్నామా భూలోకంలో కూడా ఉన్నాడయ్యా వెంకటేశ్వరుడి యొక్క రూపకంగా కోరినటువంటి కోరికలకు కొంగు బంగారం లాంటి స్వామి ఆ స్వామిని పట్టుకోవాలంటే ఈరోజు ఈ 11 మార్లు స్వామి యొక్క దివ్యమైనటువంటి మంత్రాన్ని చక్కగా జపం చేయండి ఆ వరదుడైనటువంటి వెంకటేశ్వరుడి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందండి.